అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985185185. వాళ్ళు కూర్చోడానికి టేబుల్ లేదు, కుర్చీ లేదు, వాళ్ళకి ఒక పైసా రిలీజ్ చేయలేదు. అంటే వాళ్ళకి ఏ మనీ లేకుండా, ఏ కేటాయింపు లేకుండా వాళ్ళు చేసి మళ్ళీ ఇంటికి డీసెంట్ ఏ విధంగా వాళ్ళు ఉపయోగం చేయగలుగుతారు. అంటే వాళ్ళు మీరు ఒక బీసీలకి పదవులు ఇచ్చామంటే పునర్సంగా పునః పదవులు ఇచ్చి వాళ్ళు ఉచ్చ విగ్రహాలు మార్చిన విషయం వాస్తవం అంటారు. అదే తెలుగుదేశం వాళ్ళు బీసీలపై జరుగుతున్న దాడులు ఇవన్నీ ఎక్కడికి మనం మొదలుపెట్టారా? బీసీలపై జరుగుతున్న దాడి మొదలు పెట్టాలంటే అచ్చెన్నాయుడు గారు మా అధ్యక్షుల కింద మొదలు పెట్టాలి. అటు అచ్చెన్నాయుడు పుల్లె రెడ్డి కానీ లేకపోతే అనేక పార్టీలో ఉన్న వ్యక్తులపై కానీ జరుగుతున్న దాడులు చూసినట్టయితే, అంటే ఈ ప్రభుత్వం ఎక్కడైనా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ కనుక వచ్చినట్టయితే ఆ ఇష్యూని ప్రజల యొక్క వ్యతిరేకతను ఏ విధంగా కొన్ని డైవర్ట్ చేయాలా, ప్రజా అభిప్రాయాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలన్న ఆలోచనతో వాళ్ళు అనేక మంది బీసీపీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులు కానీ అలా చేయాలి అని చూసినట్టయితే ఏమైనా బీసీలు ఏ విధంగా అన్యాయం అయిపోతున్నారు గవర్నమెంట్ అన్నది సార్ అందరూ కూడా గుర్తు చేసుకున్నాం. మంచి కుటుంబం, ఒక రాజకీయంగా అనుకున్న కుటుంబం, ఆదరి డబ్బాలో జరిగింది వాళ్ళ వైఫ్ ఆదరి డబ్బాలో భార్య ఒక హెల్మెట్ మేరకు పనిచేస్తున్నారు. వాళ్ళ ఆదరి వాసు ఆదరి భవాని జగన్నాడు గారి అమ్మాయి అమ్మాయి శాసనమండలి శాసనసభ్యులు కలిగి ఉంది చేసి రోజున నేనైతే దర్శనం భావించింది ఏంటంటే అతని ఆ అప్పారంగా కానీ అతని వాసు వాళ్ళ కన్నీ కూర్చొని దుర్మార్గం ఖండిస్తున్నాం. ఆ బీసీ మేము ఎంతో కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎటువంటి కంప్లైంట్ లేకుండా కొన్ని పబ్లిక్ నుంచి మేము చిక్ మంత్స్ కట్టుకున్నాము, లేకపోతే మీకు మాకు మనీ ఇవ్వలేదు, ఈ విధంగా కంప్లైంట్స్ ఉన్నాయి, ఎవరో మీరు కంప్లైంట్ చేశారా, అకౌంట్ ఏమి లేదు, అకౌంట్ ఏమి లేకుండా కూడా వాళ్ళని రక్షణ చూపించడం అనేది ఒక ఇది వైఎస్ వివేకానంద రెడ్డి గారు అచ్చి చేసిన ఏ విధంగా ప్రజల దృష్టిని మరణించడానికి మీరు ప్లాన్ చేస్తారు అనుకుంటుంది. నేనైతే దర్శనమని భావిస్తున్నాను అందులో ఇది ఒక భాగం అని. అంటే డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ ఒక పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలి, ప్రజల అభిప్రాయాన్ని డైవర్ట్ చేయాలి. దాడులు చూసినట్టయితే చాలా బాధాకరంగా ఉంది. అంటారు కాబట్టి ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బీసీలు పార్టీ బీసీలతో మనైపోయింది. అధికారంలో ఉన్న ప్రతిపక్షం ఉన్న బీసీ సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ బాగా పాటుపడింది. ఇప్పుడు కూడా ఈరోజు ఆదిరెడ్డి వారి కుటుంబం మీద ఈ ఇంటి రోజుల నుంచి కూడా బీసీల మీద జగన్మోహన్ రెడ్డి ఎంత కక్షరాధించినాడో అంతకన్నా రెట్టింపు బీసీలందరూ కూడా మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారితో సహా ఇక్కడికి వచ్చి తెలుగుదేశంలో పార్టీలో ఉన్న బీసీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పరామర్శించారంటే వాళ్ళు పార్టీకి ఏ రకంగా పనిచేస్తున్నారో వైసీపీ వాళ్ళు గుర్తించుకోవాలి. తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో కూడా ఆదిరెడ్డప్పారావు గారు గత ఆయన మొదలెట్టిందే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అధ్యక్షులే చేశారు. రిజర్వేషన్ ఎందుకు తగ్గించారు, మా దీని మూలన మా పదవులు ఇంతమంది బోధనే అని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి అడగండి. సిగ్గు సెరవ లేకుండా రిజర్వేషన్ తగ్గించేసిన బీసీలు నష్టపోతున్నా సరే మీ పదవులు పట్టుకుని అక్కడ సూర్యులు పట్టుకుని వేలాడుతున్నారు. ఇదంతా కూడా జనాలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఖాయం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడడం ఖాయం.